హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా గల్ఫ్ న్యూస్. ఫ్రెండ్స్, ఈనాటి కువైట్ ముఖ్యాంశాల్లో మరికొన్ని విషయాలు గమనించినట్లయితే, దాదాపుగా ఒక 10 మందిని అయితే అక్రమ నివాసితులను అరెస్ట్ చేసినట్లుగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఒక 8 మంది వ్యభిచారస్తులను కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలియజేస్తున్నారు. మరి ఎక్కడ ఏం విషయాలు అనే విషయాలు ఒకసారి గమనిద్దాం. మొదటిగా మనం గమనించినట్లయితే, నివాస చట్టాన్ని ఉల్లంఘించినందుకు వివిధ దేశాలకు చెందిన 10 మంది ప్రవాసులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్ట్ చేసింది. ఇందులో 9 మంది పరారీలో ఉన్నవారు మరియు ఒకరి గడువు ముగిసిన వీసా అన్నారు. వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు బదిలీ చేయబడింది. అంటే ఇక్కడ దొరికిన 10 మందిలో 9 మంది అయితే పరారీలో ఉన్నవాళ్ళు, ఒకరికైతే గడువు ముగిసిన వీసా అన్నమాట. కనీసం అక్కమ్మ కూడా లేనట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత మరొక విషయం చూసినట్లయితే, కువైట్ వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న వివిధ దేశాలకు చెందిన 8 మంది ప్రవాసులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. అంటే వీళ్ళని కూడా వ్యభిచారతనంగా గతంలో చాలా వీడియోలు అయితే వస్తూనే ఉన్నాయి, మనం చేస్తూనే ఉన్నాం. ఒకరోజు అటు ఇటు అయినప్పటికీ కూడా అప్డేట్ అయితే ఇస్తూ వస్తున్నాం. ఈ మధ్య ఇంతలో 8 మంది వ్యభిచారంగాను, తర్వాత కొంతమంది అక్రమ నివాసితులు ఒక 9 మంది, అందులోనూ అకామ లేని వాళ్ళు, అసలు అకామ కొట్టించుకోని వాళ్ళు ఒకరు, మొత్తం దాదాపు ఒక 18 మందిని మళ్ళీ అరెస్ట్ చేసినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇంకా అప్డేట్ అయితే రావాల్సిందైతే ఉంది. కువైట్లో తనిఖీలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని మన ఛానల్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఛానల్ ఫాలో చేస్తుండే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో మోర్ అప్డేట్స్ కోసం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. థాంక్స్ ఫర్ వాచింగ్.